తూర్పుగోదావరి జిల్లా ప్రతిపొడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక వెలుగు కార్యాలయంలో వైఎస్ఆర్ బీమా కార్యక్రమాన్ని ఎస్వి నాయుడు ప్రారంభించారు. ఎంపీడీఓ ఎస్వి నాయుడు మాట్లాడుతూ రౌతులపూడి మండలంలోని మొత్తం 15,000 మంది ఉంటే దానిలోని 6,973 మంది ఎంపికయ్యారని, ఇంకా 9,408 మంది అనర్హులుగా ఉన్నారని, అలాగే ఈ కేవైసీ కాని వారు 1,070 మంది ఉన్నారని ఆయన అన్నారు. సర్పంచులు, వాలంటీర్ సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ కేవైసీ చేయించి వారిని కూడా ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకంలో అర్హులుగా చేస్తామని ఎస్వి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు, డిప్యూటీ తహసీల్దార్ రౌతులపూడి మండలం, వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు జీగిరెడ్డి శ్రీను, రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, అలాగే మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మంచి స్కీమ్ కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి మనం నివేదించి ఎవరి ద్వారా ప్రతి ఇంటిని కూడా సందర్శించి మరి ఇంకే వయసు చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా పలజామా 240, పాల్గొని 68, రాకపల్లి 305, రాజవారం 624, రాజంపూడి 102 కలిపి 547, అదేవిధంగా ఎస్ఐగ్రా 507, ఎస్పైపాల్ 322, వచ్చిన గ్రామ సర్పంచ్లందరికి, పట్టికా విలేకరులకు, మన వెలుగు పనిచేస్తున్న సీసీలకు, ఈఓఎస్కి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వాళ్ళ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం చేయించుకుంటే బయట మనందరం మన వాలంటీర్ ద్వారా ఇక్కడ స్టాఫ్ ద్వారా చేయించి ప్రతి ఒక్కరికి చేయించి బయట మన మీద పడుతుంది. మన ఎంత డౌన్ చేసి మన మిగతా మన ఎమ్మెల్యేకి అంత పేరు వస్తుంది, మన ఎమ్మెల్యే పేరు వస్తుంది, సీఎం గారికి మనకు పేరు వస్తుంది. కానీ ఆ పత్రం పెట్టిన తర్వాత తప్ప ఆ పత్రం అమలు చేసి బయట మన సర్పంచ్ మీద ఉంటారు అంత మీద. అందుకని మన మనలో అవ్వసిని పెండింగ్ లో 9,470 పెండింగ్ లో పేట అన్ని మన చేతులు చూడండి. గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు సమస్యలో ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరుపుకోవడం జరిగింది. మన మండలంలో 15,500 వైఎస్ఆర్ బీమా అభ్యర్థులు కలిగి ఉన్నారు. వీరిలో నేటి వరకు 7,900 మంది ఇంకా పెండింగ్ 8,250 మంది ఇకవేసి చేయవలసి ఉన్నది. కాబట్టి మన గౌరవ సర్పంచులు, వాలంటీర్లు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా చాలా త్వరితగతిగా ఈకవే చేయించి మరి ప్రతి లబ్ధిదారుని కూడా ఈ వైఎస్ఆర్ బీమా పరిహారం పొందడానికి అర్హులు చేయడానికి అందరూ కూడా కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కరిని మొత్తం 15,500 మంది కూడా ఇందులో కవర్ అయ్యేటట్లో గౌరవ సర్పంచులందరూ కూడా సాధిస్తారని మరి అందరికీ కూడా మన సాధ్యంలో కోరుకుంటున్నాం. వారికి అదేవిధంగా సీనియర్ భాస్కర్ శ్రీని గారికి, వాసిరెడ్డి భాస్కర్ గారికి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పర్వత పౌరసత్వ ప్రసాద్ గారు మన మండలాన్ని మరి ముందు అగ్రబాధాన్ని ఉంచాలని చేస్తున్నారు. ఇటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా భారీ స్థాయిలో కూడా నిర్వహిస్తుంది కాబట్టి ధన్యవాదాలు. నమస్కారం తెలియజేస్తాను.